వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. పిసిసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు ఆయన అహంకారానికి ప్రతీక అని పిసిసి సభ్యులు మామిళ ఆంజనేయులు మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా కేంద్ర మంత్రిగా పదవులు వచ్చినా తృణప్రాయంగా వదిలివేశారని ఆయనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు జాతీయ నేతయి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ పైన ఈ దేశ భద్రత కోసం 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి నేత పైన విమర్శించే స్థాయి కేటీఆర్ గారికి లేదు. కేటీఆర్ గారికి మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన నేరుగా ఆయన సూటి ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి ఇంటిలోకి వెళ్ళి మీ ఫ్యామిలీ అంతా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొచ్చింది నిజం కాదా? ఈరోజు ఒట్టెక్కేదాకా ఉమ్మాట ఒట్టెక్కినాక బూడమల్లప్ప అని మీరు చెప్పే కథలతో తెలంగాణ ఇచ్చిన తర్వాత మేమేదో తెలంగాణ సాధించినాం, తెలంగాణకు మేమే రాజునామని చెప్పి కేటీఆర్ గారు అహంకారంగా కండ కావడంతో రాహుల్ గాంధీని విమర్శించడం ఈరోజు తెలంగాణ యావత్ ప్రజాంగం మరి విమర్శిస్తుంది. రాహుల్ గాంధీ విమర్శను మరి కేటీఆర్ యొక్క అహంకారాన్ని మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకుంటే ఈ కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో ఎక్కడ ఉంటుంది? కేటీఆర్ అనే వ్యక్తిని తెలంగాణకు నువ్వు చేసిన త్యాగం ఏంది? ఈరోజు కేటీఆర్ గారు రాహుల్ గాంధీపై విమర్శించే స్థాయి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాక ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గుర్తింపు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారు మరి వారి తాత నుంచి నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద విమర్శ చేస్తే కేటీఆర్ ఖబర్దార్, మీకు ఇక నుండి హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారి మీద రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.